ఇంకోసారి చదవండి సిరాగ్గా. ఎక్కడా ఎక్కడా నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కొడలు సిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చిన ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి సిరాగ్గా. అయితే నీకు రెండు ఫ్లాష్ కట్లు వేస్తా వేసుకో సిరాగ్గా. అటు చూడియా, అసలు ఈ పెళ్లి గోలేంట్రా సిరాగ్గా. బాబాయ్, పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళిని తగలట్ట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు సిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తర సాహిబు పోయారు సిరాగ్గా. బాగా చర్చించి చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు సిరాగ్గా. మన వంశంలో పెళ్ళిళ్ళు లేవురా, నచ్చిందా వచ్చిందా ఇచ్చిందా. బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు సిరాగ్గా. బాబాయ్ నిన్ను అర్థమైంది అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు. మీరు ఎందుకొచ్చారా? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? కదా, ఓకే. ఎంగేజ్మెంట్ ఆగిపోయిందంట కదా పాపం, బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బాధపడుకురాకలో ఓదార్పు యాత్ర ఆపరా, బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకే అంత ధైర్యం ఉంటే వాడిని ఎంత చంపుతాను? డైరెక్ట్గా నిన్నే చంపి నందుని చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో, ముందెవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడీ వచ్చిందన్నా. వాలేకుమ్ అస్సలా. నీకి ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇదర్ పూచో, భారత్ మే టాప్ 10 బెవార్స్ లిస్ట్ నిక్లతో పాల తుమారా నా మాయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా. అంతని అభిమానం బాబాయ్, నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిల్ అడని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నో, ఏ మాటకి ఆ మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్లో కంటే ఆ బిల్ నాడిన గెటప్లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డా 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఏయ్, ఆ రోజు రారా? అబ్బో 30 రోజులు, ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంకు వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే పా. అడుగు ముందుకు పడిందో నందిని మీద. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు, నువ్వు సామాన్యుడు కాదురా. నీకు టైం ఇస్తే చంద్రమండలానికి ఫ్లైఓవర్ వేస్తావు.